ఇది వచ్చేసి వెహికల్ ట్రాకింగ్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే, సో వెహికల్కి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడైనా కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడైనా కానివ్వండి, ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి యాక్సిడెంట్ డిటెక్షన్ స్విచ్, ఫైర్ సెన్సార్ అండ్ జీపీఎస్, ఎల్సిడి, మైక్రో కంట్రోలర్ అండ్ జిఎస్ఎం. సో ఇది వెహికల్ అయినా కానివ్వండి, ట్రైన్ అయినా కానివ్వండి, ఏదైనా ఓకే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మైక్రో సిమ్ని మనం సిమ్ స్లాట్లో ప్లేస్ చేసేసి ఇలా బిగ్ సిమ్గా కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనము జిఎస్ఎం మాడ్యూల్ దగ్గర ప్లేస్ చేస్తాం. జిఎస్ఎం మాడ్యూల్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఈ కట్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా ఫిక్స్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకొని, సో ఇక్కడ ఉన్న స్లాట్లో సేమ్ అలానే తీసేసి ఇక్కడ ఉన్న స్లాట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేశాక ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఇది ఇలా హోల్డ్ చేసి ఇలా ముందుకు అనాలి. ముందుకు అన్నప్పుడు లాక్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పవర్ సప్లై కనెక్ట్ చేసుకుంటాం. జిఎస్ఎం మాడ్యూల్కి పవర్ సప్లై కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకోగానే సిస్టమ్ ఆన్ అయిపోయి ఎల్సిడి కనెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, సిమ్ అవైలబుల్ ఉందా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ వేసే సిమ్ మాత్రం కంపల్సరీగా జియో కాకుండా వేరే సిమ్ ఉండాలి. అండ్ దీంట్లో వేసే సిమ్ అనేది కంపల్సరీ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, జియో మాత్రం వేయకూడదు. సో ఇలా రిజిస్టరింగ్ ఫర్ నెట్వర్క్ అనేసి వస్తుంది. నెట్వర్క్ టెక్స్ట్ మోడ్ ఓకే, మెసేజ్ డిలీటెడ్ అండ్ ప్లీజ్ సెండ్ ఎస్ఎంఎస్ టు స్టోర్ యువర్ నంబర్ అనేసి వస్తుంది. సో ఇక్కడ వేసిన సిమ్లో మన నంబర్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ హాయ్ అనే ఎస్ఎంఎస్ చేస్తాము. ఓకే, హాయ్ అని ఇక్కడ వేసిన సిమ్కి ఎస్ఎంఎస్ చేస్తాము. సో హాయ్ అనే కాదు, ఏదైనా ఏబిసిడి ఎక్సెట్రా నంబర్ పంపించేసినప్పుడు సిమ్ నుండి ఇందులో వేసిన సిమ్కి ఎస్ఎంఎస్ చేయగానే ఇక్కడ ఎస్ఎంఎస్ రిసీవ్డ్, ఎస్ఎంఎస్ రిసీవ్డ్ అనేసి వచ్చేసి మనం మెసేజ్ చేసింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మన నంబర్ అనేది ఈ సిస్టంలో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయి ఇక్కడ మనకు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది, మొబైల్ నంబర్ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ కూడా మనకు అర్థమైపోతుంది ఎస్ఎంఎస్ ఆఫర్ అవైలబుల్ ఉందా సిమ్లో లేదా అనేది. ఓకే, తర్వాత ఎస్ఎంఎస్ పంపించగానే ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తే జీపీఎస్కి సిగ్నల్ వస్తుంది. జీపీఎస్కి సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనము ఫర్ సపోజ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఈ సిస్టమ్కి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నియర్ బై ఉన్న పర్సన్స్కి అలర్ట్ చేస్తుంది. బజర్ ఆన్ అయిపోయి నియర్ బై ఉన్న పర్సన్స్ని అలర్ట్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడో ఉన్న ఓనర్కి ఎస్ఎంఎస్ అనేది వెళ్ళిపోతుంది, ఏమని ట్రైన్ నంబర్సో అండ్ సో మెట్ విత్ యాక్సిడెంట్, ఆర్ వెహికల్ నంబర్సో అండ్ సో మెట్ విత్ యాక్సిడెంట్, అలా యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏ లొకేషన్లో అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ లొకేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైర్ అనేది డిటెక్ట్ అవుతుంది. మొత్తం కంప్లీట్ కవర్ అయ్యేటట్టు మూడు పడాలి కదా. సో ఇక్కడ ఫైర్ డిటెక్ట్ అవ్వగానే అలర్ట్ చేస్తుంది, వెహికల్ ఉన్న పర్సన్ అలర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది. వెహికల్ నంబర్ సో అండ్ సో మెట్ విత్ ఫైర్ యాక్సిడెంట్, నార్మల్ యాక్సిడెంట్కి అయితే వెహికల్ స్టార్టెడ్ సో అండ్ సో మెట్ విత్ యాక్సిడెంట్ ఇలా డిస్ప్లే అవుతుంది.